హాయ్ నేను అమీర్ ఖాన్ రియాద్ జనసేన ఎన్ఆర్ఎస్ టీమ్ సౌదీ అరేబియా నుంచి అండి అమ్మయ్యా దీక్షలు అయ్యా జనాగ్రహ దీక్షలంట జనామోద దీక్షలు అంట ఏమో ఈ దీక్షలేమో నాకు తెలియదు కానీ అసలు ఈ దీక్షలు ఎందుకు చేశారయ్యా అంటే ప్రజా ఉపయోగాల కోసం ప్రజలను ఉదరించడానికి కాదు వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి అనమాట ఎవడో ఒక బొచ్చుగాడు ఒక ముచ్చుగాడిని తిట్టాడంట అందుకని ఈ దీక్షలు ప్రారంభించారు దరిద్రం వదిలిపోయింది చూడలేకపోయాయి మరి ఈ మీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు ఎలా దీక్షలు చేస్తుంటే మరి జనాల్ని ఎవరు పట్టించుకుంటారు రా జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అభివృద్ధి లేక మౌలిక సదుపాయాలు లేకుండా దీని గురించి ఎవరు అడుగుతారు రా మారండ్రా కొద్దిగా జనాలు మారుతున్నారు జనాల్లో మార్పులు వస్తున్నాయి కానీ మీ పార్టీలో రావట్లేదు మీ నాయకుల్లో మార్పు రావట్లేదు మీ దీక్షల మాటున హెట్రో కంపెనీలో వందల కోట్లు డబ్బు దొరికింది లెక్కలు లేని డబ్బు అది మూలన పడిపోయింది దాని గురించి చర్చ లేదు అలాగే రిలయన్స్ ట్యాం పెట్రోల్ ట్యాంకర్లో గంజాయి సప్లై అవుతుంది అది పట్టుబడింది అది మూలం పడిపోయింది అలాగే అదాని పోర్టుల్లో వేల కోట్ల ఎరైన్ దొరికింది దాని గురించి చర్చ లేకుండా పోయింది దేశంలో ప్రతి రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికినా సరే దాన్ని ఆంధ్ర మూలాల్లో ఆంధ్ర నుంచి వస్తున్నాయని చెప్పి సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్లే చెప్తున్నాయి మరి దీని గురించి చర్చదురా దీని గురించి దీక్షలు ఎవరు చేస్తారా చూడండి డెఫినెట్గా రెండు పిల్లలు రొట్టె గురించి కోత వచ్చి ఆ రొట్టె రొట్టెతిగిపోయినట్టు మీరు నలభై అరవై రేషియోలో మీరు ఈ విధంగా దొంగ దీక్షలు చేసుకుంటా ఉంటే ఒక రోజున మా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ అధికారంలోకి తీసుకొచ్చే పార్టీలు కూడా మీరే మీ తప్పిదాలు మీ అవినీతి మీ అధికార దాహాలతోటి ఆ అధికారాన్ని మాకు అప్పచెప్పే రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి మీరు అధికార దాహంతో అవినీతితోటి మీరు రాజకీయాలు చేస్తూ ఉంటే మా నాయకుడు నీతివంతమైన రాజకీయాలతోటి నైతిక విలువలతోటి విలువలకి కట్టుబడి రాజకీయం చేస్తూ ఒక పక్కన సంఘ సంస్కర్తలాగా సమాజంలో మార్పులు రావాలని చెప్పి నీతివంతమైన ఆలోచనలతోటి జనాల్లో మార్పులు రావాలని చెప్పి జాతీయతని జాతీయ సమైక్యతకి కట్టుబడేలాగా పర్యావరణాన్ని రక్షించుకునేలాగా కులమత ప్రాంత భేదాలు లేకుండా అందరి కలయికతోటి అన్ని జాతుల కలయికతోటి అందరూ కలిసి ఉండాలని చెప్పే మత ప్రస్తావన లేకుండా కుల ప్రస్తావన లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని ఒక సమ సమాజ స్థాపన ఒక నవ సమాజాన్ని సమూల మార్పులను కోరుతూ ఒక ఉద్యమంలాగా జనసేన పార్టీ మీ ముందుకు వస్తుంది ఏదో ఒక రోజున మీరు ఏమైతే కోరుకుంటున్నారో అది మేము దక్కించుకుంటాం జాగ్రత్త దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్